హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా చేయరా ఇంతకీ మనకు హైకోర్టులో జడ్జిమెంట్ ఇస్తుందా ఇవ్వదా అనే దానిపై నేను ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మీకు ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మా అప్డేట్స్ అనేది మీకు డైలీ అప్ టు డేట్ వస్తుంది ఇప్పుడు డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటూ ఆదిమూలపు సురేష్ గారు అయితే షెడ్యూల్ అనేది ఖరారు చేశారు కానీ మనకు హైకోర్టులో పిటిషన్ జడ్జిమెంట్ అనేది ఇంకా ఇవ్వలేదు మనకి ఇప్పుడు మండే జడ్జిమెంట్ ఇస్తుందని అంటున్నారు అది కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా లేదు అయితే దానిపై మనకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ కూడా వచ్చేసి ఓన్లీ ఫర్ మార్క్స్ పైనే దాఖలు చేశారు అయితే ఆ పిటిషన్ యొక్క జడ్జిమెంట్ అనేది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది సరైన జడ్జిమెంట్ ఇస్తలేదు హైకోర్టు కూడా ఎందుకు ఇలా పోస్ట్ పోన్ చేస్తుంది అంటే మనకి ఏపీ గవర్నమెంట్ అనేది అఫిడవిట్ దాఖలు చేసలేదు సరైన నిర్ణయాలు కూడా తెలియజేస్తలేదు అందువలన మనకి హైకోర్టు అనేది పోస్ట్ పోన్ చేస్తుంది మనకి అయితే మనకు లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసి పదమూడో తారీఖు అంటే మండే రోజు మనకు ఫైనల్ జడ్జిమెంట్ ఉంది ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ పక్క నైంటీ నైన్ పర్సెంట్ జడ్జిమెంట్ ఇస్తుంది ఆ రోజు మాత్రం జడ్జిమెంట్ ఇవ్వకపోతే మాత్రం మనకి పదిహేనో తారీఖు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది ఇంకొక డిఫరెన్స్ మనకి ఎగ్జామ్స్కి సంబంధించి హాల్ టికెట్స్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఆ హాల్ టికెట్స్ యొక్క అప్డేట్ కూడా ఎలాంటి న్యూస్ ఛానల్లో కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు ఇంతకీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా చెయ్యరా అనే దానిపై కూడా సరైన అప్డేట్ కూడా ప్రొవైడ్ చేయలేదు దీనిపై ఏపీ గవర్నమెంట్ ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇస్తలేదు మనకి న్యూస్ ఛానల్లో కానీ ఎలాంటి అప్డేట్ అనేది లేదు స్టార్టింగ్లో ఒక టైం టేబుల్ మాత్రమే రిలీజ్ చేశారు కానీ ఎగ్జామ్స్ యొక్క హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో దానిపైన ఎలాంటి అప్డేట్ కూడా తెలియజేయలేదు మనకి ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి జరగవు అనే దానిపై కూడా నమ్మకం లేదు ఎందుకంటే మనకు హైకోర్టులో పిటిషన్ వేశారు దానిపైన మనకు మండే రోజు మాత్రం జడ్జిమెంట్ వచ్చిందంటే ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో కండక్ట్ చేయరు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ అప్డేటు ఈ అప్డేట్ మీకు క్లారిఫై అయ్యిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో